తర్వాత కన్నులు నీవే కావాలి. ఇది వీనస్ వాళ్లే తీసినటువంటి సుమంగళి చిత్రంలోంచి. ఘంటసాల సుశీల పాడినటువంటి అనేకానేక మధురమైనటువంటి యుగళ గీతాల్లో ఇది ఒక గొప్ప పాట. ఈ పాట రచన కూడా చాలా కావ్యశైలిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎంత చెప్పినా ఈ సాహిత్యాన్ని గురించి తరగదు. అందుకనే ముగింపుగా ఒక్కటే మాట, చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవుగా ఉందాము అనేటువంటి దాంతో ఆ పరాకాష్ఠని ఆత్రేయ ఆ యుగళ గీతంలో పొందుపరిచారు. ఆ పాటని కేవి మహాదేవన్ స్వరపరచగా ఈరోజు ఉమాభూషణ్ శ్రీమతి జ్యోతి పాడుతున్నారు, విందాం. కన్నులు నీవే కావాలి, కలనై నేనే రావాలి, కవితై నీవై ఉరకాలి, కావ్యం నేనై నిలవాలి. కన్నులు నీవే కావాలి, కలనై నేనే రావాలి, కవితై నీవై ఉరకాలి, కావ్యం నేనై నిలవాలి. కన్నులు నీవే కావాలి. కడలినేనై పొంగాలి, నదివి నీవై చేరాలి, కడలినేనై పొంగాలి, నదివి నీవై చేరాలి, నదివి నీవై చేరాలి. కన్నులు నీవే కావాలి. తొలకరి నీవై చిలకాలి, మొలకను నేనై మొలవాలి, తొలకరి నీవై చిలకాలి, మొలకను నేనై మొలవాలి. దైవం నీవై నడపాలి, ధర్మం నేనై నడవాలి, దైవం నీవై నడపాలి, ధర్మం నేనై నడవాలి, ధర్మం నేనై నడవాలి. కన్నులు నీవే కావాలి. నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి, శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి. చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి, చెరగని
కన్నులు నీవే కావాలి, కలనై నీనే రావాలి, కవితే నీవై ఉరగాలి, కావ్యం నీనై నిలవాలి, కన్నులు నీవే కావాలి. ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా ప్రేమికుల మధ్య ఉండవలసినటువంటి సౌందర్యం అదే. అది ఉన్ననాడు అది కాలగతిలో ఏ మార్పు ఉండదు. హృదయం ఎప్పుడూ అలాగే ఉండాలి ఆ ప్రేయసీ ప్రియుల మధ్య. ఇప్పుడు వస్తున్న ప్రేమకి ఇది ఒక ఆదర్శం. ఈ చిత్రం కూడా సుబ్బారావు గారి అసిస్టెంట్ కేఎస్ గోపాలకృష్ణన్ తమిళంలో తీసినటువంటి కర్పకం అనేటువంటి సినిమాకి తెలుగు సేత సుమంగళి. తమిళంలో కేఎస్ గోపాలకృష్ణనే డైరెక్ట్ చేశారు.